ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫాదర్స్ డే సందర్భంగా. సో ఫాదర్స్ డే సందర్భంగా అంటే అందరి నాన్నలకి, ఎస్పెషల్లీ మీ ఫాదర్కి ఏం చెప్తారు? ఫాదర్స్ అనేసరికి వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. మదర్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటామో, ఫాదర్స్ ఆర్ అన్సంగ్ హీరోస్ అనిపిస్తుంది. అంటే లైక్ వాళ్ళకి, వాళ్ళు హీరోస్ కానీ వాళ్ళకి అంత కావాల్సినంత క్రెడిట్ మనం ఓవరాల్గా వరల్డ్ పరంగా మదర్కి ఇచ్చినంత ఫాదర్కి అంత ఇంపార్టెన్స్ ఓవరాల్గా సో కాల్డ్ వరల్డ్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. అంటే వాళ్ళకి వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళ మీద కూడా సొసైటల్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి ఈక్వల్ బాధ్యత ఉంటుంది. సో త్రివిక్రమ్ గారు, తణికెళ్ళ భరణి గారి స్పీచ్లు చూస్తే అబ్బా, నాన్న అని చెప్పి తణికెళ్ళ భరణి గారి స్పీచ్ చూడండి, నాన్న అని చెప్పి త్రివిక్రమ్ గారి స్పీచ్ చూడండి. మనం ఈ మనం ఈ హడావిడిలో పడిపోయి మనం ఫాదర్స్ విషయంలో ఎక్కువ మనం వాళ్ళతో ఉండం, కానీ వాళ్ళ వాళ్ళ ఇష్ట వాళ్ళపైన మక్కువ ఇష్టం ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయం ఎక్కువ. ఎగ్జాక్ట్లీ ఫాదర్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి, సో డెఫినెట్లీ ఈ మనం ఫాదర్స్ వెనకబడే ఉంటారు పాపం. సో మనం ఫాదర్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో కూడా బాండింగ్ షేర్ చేసుకోవాలి, మెమరీస్ చేసుకోవాలి అన్నది నేను చెప్తున్నాను. ఫాదర్స్ డే రోజు, ఓకే, ఫాదర్స్ డే రోజున కాదు ఏ రోజునైనా మెమరీస్ మేక్ మోర్ మెమరీస్ విత్ యువర్ ఫాదర్ ఆల్సో, బికాస్ దే ఆర్ వెరీ బిజీ. వాళ్ళ సొసైటల్ ప్రెషర్స్ కానీ వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, ఆ ప్రెషర్స్లో కూడా ఫాదర్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి. మదర్ అయినా ఫాదర్ అయినా ఎనీబడి, ఓకే, ఫర్ దట్ కేస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. దట్ టూ మీరు సీజన్ 4 కూడా మీరే జడ్జ్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో తొందరలో హోస్ట్గా కూడా చూడాలి మిమ్మల్ని, ఆల్మోస్ట్ ప్లానింగ్ కూడా జరుగుతుందని చెప్పారు, బట్ ఎక్కడ అనేది చెప్పలేదు. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. హోస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లోనే చేస్తాం, సింగింగ్ కాకుండా.